గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం. సార్ నమస్కారం. రాజేష్ గారు, మాజీ మంత్రి విడుదల రజని రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ రైతులు ఇప్పుడు విడుదల రజని గారికి వ్యతిరేకంగా కేసులు కూడా పెట్టిన పరిస్థితి ఉంది సార్. ఏం జరిగింది అసలు? వాస్తవంగా చాలా వేగంగా రాజకీయాల్లో చాలా ఉన్నత స్థానానికి ఎదిగిన చాలా కొద్ది మందిలో విడుదల రజని గారు ఒకరు. 2017-18 సంవత్సరాల్లోనే మొట్టమొదటిగా ఆమె గురించి ఈ రాజకీయ వర్గాల్లో కొంత పరిచయం కావటం జరిగింది. తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగిన సందర్భంగా ఆ మహానాడు వేదిక నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా ప్రసంగిస్తూ, సార్ నేను మీరు పెంచిన సైబరాబాదు వనంలో పెరిగిన మొక్కను సార్ నేను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి పట్ల తన ఆరాధనా భావాన్ని వ్యక్తం చేస్తూ ప్రసంగించిన తీరు చూసాం మనం. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరి సీనియర్ నాయకుడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి మీద విజయం సాధించి కొన్నాళ్ళ తర్వాత 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జగన్మురెడ్డి గారి ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టం చూసాం మనం. చాలా చిన్నేసి, దాదాపు నేను కూడా 30s ఉన్నారు ఆవిడ, ఉన్నత విద్యావంతురాలు. అటువంటి కొత్త జనరేషన్ నాయకురాలు సహజంగా ఆమె నుంచి ఏమాశిస్తారు అని అంటే, వీళ్ళు రాజకీయాల్లో పెద్దగా పొల్యూట్ అవ్వని జనరేషన్. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఆక్రమణ లాంటి సంస్కృతికి అలవాటు పడని కొత్త జనరేషన్ నాయకులుగా, యువతరం ప్రతినిధులుగా వాళ్ళని పరిగణిస్తాం మనం. కానీ కొద్ది రోజుల్లోనే ఈ యువతరం ప్రతినిధి కాస్త, ఇందాక మనం ప్రస్తావించుకున్న అక్రమాలు, అరాచకాలు, ఆక్రమణలు అన్నిటికీ పాల్పడ్డ నేపథ్యంలోనే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చిల్లూరుపేట నియోజకవర్గంలో విపరీతమైన వ్యతిరేకత మూట కట్టుకుంది. ఆ మూట కట్టుకోబట్టే ఇక్కడ జరిగిందేంటి, అవినీతి మరకలు ఒకటే కాదు, అక్కడ వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారితో కూడా నిత్యం ఘర్షణలే, వర్గ రాజకీయాలు, విభేదాలు, ఎంపీ గారి మీద దాడులు, ఇటువంటి పరిస్థితుల్లో సొంత పార్టీలోనే సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ మీద, ఎంపీ పాల్గొన్న కార్యక్రమాలు ఈవిడ పాల్గొకుండా పార్టీలో గ్రూపులు పెట్టడం, అదే సందర్భంలో ఈమని అక్కడ చిలకలూరుపేట అభ్యర్థిగా ప్రకటించే నాటికే అక్కడ మాజీ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు. ఆ మర్రి రాజశేఖర్ గారిని కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ఈమెను అభ్యర్థినిగా ప్రకటించేనాడు. ఆ రోజు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి అంటే, మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఇస్తాను, మంత్రిగా చేసి నా పక్కన పెట్టుకుంటాను, మర్రి రాజశేఖర్ గారి అభిమానులు కూడా విడుదల రజని గారి గెలుపుకి దోహదం చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి మర్రి రాజశేఖర్ గారి వర్గం కూడా విడుదల రజని గారి గెలుపుకి దోహదం చేశారు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ రాజశేఖర్ గారితో కూడా నిత్యం సంఘర్షణే, నియోజకవర్గంలో ఎవరితో పొసిగేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు సమీపించేటప్పటికీ ఇక చిలకలూరుపేటలో ఉంటే ఇక చెల్లుబాటు కాని పరిస్థితి కాబట్టి, ప్రజల మన్నన పొందడం కష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అభ్యర్థులను కూడా నియోజకవర్గాల ట్రాన్స్ఫర్లో ప్యాకేజీలో భాగంగా ఈమెను గుంటూరు వెస్ట్కు మార్చారు. సరే, గుంటూరు వెస్ట్కి మార్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వీసిన ప్రజా అనుకూల సునామీలో చిల్లూరుపేటలో ఏ పరిస్థితి అయ్యేదో గుంటూరు వెస్ట్లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. 50,000 మెజార్టీతో ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మనం పుట్ట తువ్వామనుకో, మొదట్లో చెదలు వస్తాయి, తర్వాత కట్లపాములు వస్తాయి, మండ్రగబ్బలు వస్తాయి. అంటే ఆ పుట్టను ఆవాసంగా చేసుకొని ఉన్న ఈ విష జీవులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళ అధికారం పోయిన తర్వాత వీళ్ళకి సంబంధించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చూడటానికి చాలా పాలిష్డ్గా,
చాలా నీట్గా డిగ్నిఫైడ్గా డ్రెస్అప్ అయ్యి ఆమె ఆ ప్రసంగించే తీరు, మనిషి హావభావాలు చూస్తే ఇంత మృదు స్వభావి ఈమె రాజకీయాల్లో ఎట్లా మనగలుగుతుందా, ఎట్లా కొనసాగలుగుద్దా అని చెప్పి అనిపించేది ఆమెను చూస్తే. కానీ మనకి ఒక ఇంగ్లీష్ క్యాప్షన్ ఉంది కదా, బుక్ అట్ట చూసి బుక్ అంచనా వేయొద్దు అని చెప్పని. ఈ బాహ్య స్వరూపాన్ని చూసి అంచనా వేయలేం. అసలు సిస్సలు వైఖరి ఏంటి అంటే, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బయటకు వస్తున్నది అక్కడ చెల్లూరుపేట పక్కనే పసుమర్రని చెప్పని, చెల్లూరుపేట నుంచి పర్చూరు వెళ్లే రోడ్లో చెల్లూరుపేట టౌన్ అనుకుని వాగు ఉంటుంది, ఆ వాగు దాటగానే పసుమర్రు విలేజ్ ఉంటుంది. ఆ పసుమర్రు విలేజ్ శివారులో జగనన్న కాలనీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలాలు పంపిణీ చేశారు కదా, దానికోసం అని చెప్పని 200 ఎకరాల్లో ఒక లేఅవుట్ ప్రతిపాదించారు. ఆ లేఅవుట్కి సంబంధించి 150 ఎకరాలు రైతు నుంచి ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. ఆ ఎక్విజిషన్ చేసే ప్రాసెస్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు చేసిన అకృత్యాలు మనం గతంలోనే వినున్నాం కదా. అక్కడ ఎకరం 10 లక్షలు ఉంటే రైతులతో మాట్లాడుకొని మేము ప్రభుత్వం నుంచి 40 లక్షలు ఇప్పిస్తాం, నీ 10కి ఒక 10 నువ్వు కలిపి తీసుకో, ఆ 10-20 మాకు ఇయ్యాలి, మేము నంచుకొని తింటాం వాటాలు వేసుకొని అని చెప్పని ఆ గ్రామస్థాయి నాయకుడి నుంచి మొదలుపెట్టి అధికారులు ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయి దాకా పప్పు బెనలాగా పంచుకున్నారు. ఆ పంచుకున్న నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఈ 150 ఎకరాలు ఎక్విజిషన్ చేసే ప్రాసెస్లో 50 ఎకరాలకు సంబంధించిన రైతుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 2.5 లక్షల రూపాయలు మంత్రి గారి కోటా అని చెప్పని డబ్బులు వసూలు చేశారట. అంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చిన అవార్డులో మంత్రి గారి కోటా అని చెప్పని 2.5 లక్షలు. ఓవరాల్గా ఏం చేశారంటే కొంతమంది ఈ 2.5 లక్షల్లో ఈ రైతుల్లో కూడా కొంతమంది బేరాలాడేవాళ్ళు ఉంటారు, మేము అంత ఇచ్చుకోలేము ఎంత ఇచ్చుకోలేము అని చెప్పని ఓవరాల్గా 1.25 కోటి ఇవ్వాల్సిన దగ్గర 1.16 కోటికి బేరం సెటిల్ చేసి 1.16 కోటికి రైతుల దగ్గర నుంచి వసూలు చేసి మంత్రి గారికి ఇచ్చారు. అప్పుడు అధికారం ఉంది, చలామణి అయిపోయింది, ఇప్పుడు అధికారం పోయింది, రైతులకు అవకాశం దక్కింది, రైతులు ఇప్పుడు గొంతెత్తారు మా దగ్గర నుంచి 1.16 కోటి రూపాయలు మాకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డు వీళ్ళు తీసుకున్నారు, భూమి మాది, డబ్బులు వీళ్ళు తిన్నారు అని చెప్పని ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పటికి ఇక ఒక్క అంశం గనక బయటకు వచ్చి ఒక్క అంశంలో గనక విచారణ ఎదుర్కొనే పరిస్థితులు ఎదురయ్యి ఒక్కళ్ళు నిలదీయటం మొదలైతే ఇంకా ఓడు ఓడు అంటే కొండంతా ఓడని చెప్పని మొత్తం ఈ విధమైన యాక్టివిటీకి సంబంధించి ఎన్ని గ్రామాల్లో ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు అయ్యి ఉంటే అంతమంది రోడ్డు ఎక్కుతారు. ఆ రోడ్డు ఎక్కే నేపథ్యంలో ఏంటంటే ఎందుకు ఇదంతా రప్చర్ అని చెప్పని తనకు సంబంధించిన మనుషుల ద్వారా వాళ్ళతోటి మాట్లాడిపించి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారా బాబు, కేసు విత్డ్రా చేసుకోండి మీరు అని చెప్పని మాట్లాడి పంచాయతీ సెటిల్ చేసుకొని నిన్న ఒక 90 లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చారంట. ఇచ్చేసారు 90, మిగిలిన 26 లక్షలు కూడా ఈ రోజు ఇస్తామని చెప్పని ఒప్పందం అయ్యారంట. అంటే ఇది రైతులు సాధించిన విజయం. బహుశా రాజకీయ నాయకుడికి అంటే నాకు కూడా చాలా సందర్భాలు అనుభవపూర్వకంగా నాకు కూడా చాలా సంఘటన తెలుసు. వెనకటి రోజులు ఎట్లుండేదంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పని డబ్బులు తీసుకునేవాళ్ళు, ఉద్యోగం వీళ్ళు రికమెండ్ చేసేవాళ్ళు లేదో తెలియదు, ఒక 10 మంది దగ్గర డబ్బులు తీసుకుంటే ఒకడికి ఉద్యోగం వస్తే నేనే ఇప్పించానని చెప్పుకునేవాళ్ళు, ఈ మిగిలిన 9 మంది ఏమో తిరుగుతూ ఉండేవాళ్ళు వీళ్ళ చుట్టూ దయదలిసి అప్పుడు కొద్దిగా ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ రాజకీయ నాయకులకి ఇచ్చిన లంచం డబ్బు అంటే గోడ కొట్టిన సున్నమన్నా మనం గీక్కోటానికి వచ్చుద్దాం కానీ ఈ మటుకు వెనక్కి రావు అట్లాంటిది. మరి ఇప్పుడు విడదల రజనీ గారి దగ్గర వాళ్ళు 90 లక్షలు వసూలు చేయగలిగారని అంటే నిజంగా వాళ్ళు మొగాళ్లే. కాకపోతే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఆమె కూడా చదువుకున్న ఆమె మహిళ, ఎందుకు రేపటి రోజున ఈ విచారణలు ఈ కేసులు రేపటి రోజున జైలు ఈ పరిస్థితులు ఎందుకులే అని చెప్పని కొంచెం ఆర్థికంగా స్తోమత ఉన్నామె, రిటర్న్ చేయగలిగే కెపాసిటీ ఉంది, రిటర్న్ చేసేసింది. కానీ ఇక్కడ ఆమె అంటే రిటర్న్ చేసింది, ఇప్పుడు ఆమె ఒక ట్రెండ్ సెట్ చేసింది, ఆ గ్రామస్తులు ఒక ట్రెండ్ సెట్ చేశారు రికవరీ చేసి డబ్బులు వెనక్కిచ్చి ఏమో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది వార్త, ఇది పేపర్లో మీరు నేను చదువుకున్నాం రాష్ట్రం అంతా చదువుకోలేదా, మొత్తం ప్రతి విలేజ్లో కూడా ఎవరెవరైతే ఈ రకంగా లంచాలు ఇచ్చున్నారో ప్రతి ఒక్కళ్ళు నిలదీయటం మొదలు పెడతారు, ఇప్పుడు రోడ్ ఎక్కుతారు. ఇక్కడ ఓహో కేసు పెడితే మా డబ్బులు మనకు వెనక వస్తాయి అన్నమాట. నిన్నటిదాకంటే వాళ్ళకి అధికారం ఉంది, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు భయపడ్డాం, ఇప్పుడు వాళ్ళు గోల్డ్ ఓడగొట్టి ఉన్నారు, కోరలు తీసిన పాములు
ఓడగొట్టే నాగళ్ళు వీళ్ళ మీద వెళ్ళి మనం కేసు పెట్టచ్చు. ఇప్పుడు పైగా వాళ్ళ మీద కేసు పెడితే ప్రభుత్వం అండదండలు మనకు ఉంటాయి కాబట్టి ఎవరికాళ్ళు సాహసించి ముందుకొస్తారు. ఇప్పుడు ఈ ముందుకొచ్చి ఈ రకంగా కనుక కేసులు నమోదైతే 175 నియోజకవర్గాల్లో నుంచి నేను ఇందాక చెప్పానే పుట్ట తవ్వితే చెదలు కట్లపాములు మండ్రగబ్బలు బయటకు వస్తాయని చెప్పని, ఇప్పుడు అసలు సిసలు ఈ 5 సంవత్సరాలుగా అధికారం మాటున చలామణైన అవినీతి అరాచకం అక్రమాలు మొత్తానికి మొత్తంగా బయటకు రావటం ఖాయం. ప్రజలలో ఆ చైతన్యం రగిల్చటం అనేది ఒక చిన్న నిప్పుగడికి లాగా ఒక్కరు రగిలిస్తే చాలు, ఓకే, అది ఒకరి నుంచి ఒకరికి ఇన్స్పిరేషన్గా మారుతుంది. ఎస్, నిజంగా జరగాల్సింది అది. రాజకీయ నాయకుల్ని వాళ్ళు అయ్యాపని బతిమలాడితే ఓట్లేసి అధికారం కట్టబెడితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను నెత్తినెక్కి నాట్యం చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఇవాళ ఆ పసుమర్రు గ్రామస్తులు వాళ్ళు చూపించిన చైతన్యం, ఆ ప్రశ్నించే తత్వం నాయకులను కూడా నిలదీసి వాళ్ళ మెడలు కూడా వంచొచ్చు అని చెప్పని వాళ్ళ రుజువు చేసిన తీరు చాలా ఆదర్శవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన గ్రామాలు అన్నిటికన్నా ముఖ్యంగా అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయలు ప్రకృతి వనరులను లూటీ చేసుకున్నారు వీళ్ళు. ఒక్క పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోల మండలంలో 700 ఎకరాల గ్రావెలు 80 అడుగుల లోతును గుంటలు పెట్టి తవ్వారు. నిన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, సుప్రీంకోర్టుకి సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం అడ్డగోలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినాయి, అధికార వ్యవస్థ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అని చెప్పని నిర్ధారణ అయింది. ఇట్లాంటి ప్రతి అరాచకం, ప్రతి అవినీతి, ప్రతి ఆక్రమణలో అన్నిటికన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ నాయకులకి ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పని ఏం చేసినా చలామణ అవుద్ది అనుకుంటే అధికారం అంతమున ఆ ప్రజలే కనుక ప్రశ్నించడం మొదలు పెడితే, తిరగబట్టం మొదలైతే ఎదురయ్యే పరిస్థితులు ఏంటనేది ఇదొక ఖచ్చితంగా ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో ఆ గ్రామస్తులను అభినందిస్తున్నా, అదే సందర్భంలో సమస్యని సామరస్యపూర్వకంగా వివాదరహితంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పిన స్ఫూర్తి ప్రదర్శించిన విడుదల రజని గారిని కూడా అభినందిస్తున్నా నేను. ఓకే, సో చూద్దాం సార్ ఈ ఘటన తర్వాత ఇంకా ఎంతమంది తెర మీదకి వస్తారో, ఇంకా ఎలాంటి ఆందోళనలు జరుగుతాయో చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పసాను గారు.